చిట్టిబాబు గారు, అన్ని పరిణామాలు మీరు చూస్తున్నారు చెప్పని అవసరం లేదు సార్. చాలామందికి ఇప్పటికూ వస్తున్న డౌట్ సార్, దాని గురించి మనం మాట్లాడే ముందు ఇప్పటికైనా పోలీసులు కరెక్ట్ డెసిషన్ అంటారా? ఆ కంపెనీ నిర్వాహకుల మీద కంప్లైంట్, అదే మనం రమ్మని పిలవటం, ఇదంతా చాలా కరెక్ట్ డెసిషన్. ఇది ఏమి, నాగార్జునకు కూడా నోటీస్ పంపించారు, చాలా మంచి విషయం. ఎందుకంటే నాగార్జున కెనాట్ ఎస్కేప్. ఇప్పుడు నాగార్జున ఒక సెలబ్రిటీ, నాగార్జున సెలబ్రిటీ అవబట్టి ఆడియన్స్ వ్యూవర్స్ మైనస్ నాగార్జున చూడరు కదా, కుక్కలు చూడరు, చూడరు. అది ఒక దౌర్భాగ్య ప్రోగ్రామ్, దాన్ని ఎవరు చూడరు. నాగార్జున చూస్తారు. నాగార్జున ఈ షుడ్ లెర్న్ సెలబ్రిటీ, తను సెలబ్రిటీ, తనకు ఒక బాధ్యత ఉంటుంది. నాకేదో డబ్బులు వస్తాయి, నా స్టూడియోలో వ్యాపారం జరుగుతుంది, వాళ్ళు సెటిల్ వేస్తారు కనుక నాకు సంబంధం లేదు అంటూ కరెక్ట్ కాదు. అది చిరంజీవిని చూసి నేర్చుకోవాలి, అమితాబ్ బచ్చన్ చూసి నేర్చుకోవాలి, సచిన్ టెండూల్కర్, వీళ్ళందరూ సెలబ్రిటీస్. చిరంజీవి గారు ఒకసారి పెప్సీ కోలాకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే సిపిఎం నారాయణ గారు ఒక లెటర్ రాశారు, నేరుగా వెళ్ళి కలవటం కూడా కాదు, ఒక లెటర్ రాశారు. చిరంజీవి గారు, మీరు చేయటం వల్ల చిన్నపిల్లలు కూడా ఇది తాగుతున్నారు, తాగటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, మీరు తాగుతున్న పిల్లలు కూడా ఎంకరేజ్ అవుతున్నారు, మీరు అలాంటివి చేయటం వేసి మానేయండి అంటే, ఆయన అయ్యో నేను చేస్తున్నాక ఆ డబ్బులు నేను తీసుకోవట్లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అన్నాడు. మీరు బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం సరే, ఆ పిల్లల ఆరోగ్యం చెడగొట్టే యాడ్ చేయటం ఎందుకు, ఆ డబ్బు తీసుకెళ్లి బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం ఎందుకు, మానేయండి సార్ అంటే, అప్పుడు ఇమీడియట్గా చిరంజీవి గారు, నేను ఇప్పుడు కాంట్రాక్టు అయిపోవచ్చింది, ఈ మధ్యలో వచ్చేస్తే కోర్టు గీటు చాలా గొడవలు ఉంటాయి, అయినాకి ఇది చేయను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. అమితాబ్ బచ్చన్ కూలీ సినిమాలో ఆయనకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చేరితే పేగుకు తీసారు, పేగు తీసేయడానికి ఏంటి కారణం అంటే పెప్సీ కోలాలు విపరీతంగా తాగుతాడు ఆయన, అందువల్ల. అందుకని ఆయన కూడా ఆ రోజు నుంచి పెప్సీ కోలాలు వీటికి అడ్వర్టైజ్మెంట్స్, ఇలా పిల్లల ఆరోగ్యం చెడగొట్టే వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని ఒట్టు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఆయన చేయట్లా. అది సచిన్ టెండూల్కర్. వీళ్ళు సెలబ్రిటీల బాధ్యత, అది సెలబ్రిటీలుగా మన బట్టి వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఫాలో అవుతుంటారు, ఫాలో అవుతుంటారు కనుక మనకు ఆ బాధ్యత ఉండాలి, సామాజిక బాధ్యత కావాలి. నాగార్జున నాకు అదేం లేదు, నేనేదో 1 అవర్ వస్తాను, నాకు సంబంధం లేదు అని వాగడం కరెక్ట్ కాదు. ఈ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అతనికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే కానీ ఈ సెలబ్రిటీస్గా నాకు డబ్బులు వస్తాయి, నాకు నా స్టూడియోకి వ్యాపారం వస్తుంది కనుక నాకు సంబంధం లేదంటే కుదరదు. అది మంచి పని చేస్తే ఆలోచిస్తుంటారు, స్వార్థంగా ఆలోచించకూడదు. రెస్పాన్సిబిలిటీస్, నీకు అంత డబ్బులు ఇస్తుంది ఎందుకు, ప్రేక్షకులు వస్తుంది ఎందుకు, నేను బట్టే కదా, నీకు బాధ్యత నువ్వు చెప్పాలి, నిర్వాహకులకు చెప్పాలి, నాయన ఇది అరేంజ్మెంట్స్ ఏంటి, ఈ పద్ధతులు ఏంటి, అసలు మీ ప్రోగ్రామ్ ఏంటి, 1, 2, 3 సీజన్స్ ఎలా ఉన్నాయి, 4వ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఎంత దిగజారిపోయింది, ఎంత ఏదో బ్లూ ఫిలింకి కట్టెని చూపించినట్టు ఉంది. తప్పితే మీరు చెప్పినట్టు కరెక్ట్, బిగ్ బాస్ 1 సీజన్ శివబాలాజీ ఆ టీం ఉన్నప్పుడు బాగుంది, కొంత బాగుంది, డీసెంట్గా అంటే ఈవెన్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళ పార్టిసిపెంట్సే కాకుండా ఈవెన్ టాస్క్లు కూడా ఒక ఇంటెలిజెన్స్, ఒక ఇంటెలిజెన్స్, ఒక ఇంట్రెస్టింగ్ ఉండేది. ఇప్పుడు అన్ని డబుల్ మీనింగ్లు, డబుల్ ముమ్మై ఉన్నా కూడా ఇక్కడ అసభ్యంగా అసభ్యంగా లేదు. ఎందుకంటే ఒక అందుకని చెప్తుంది, ఆర్గనైజర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే వీళ్ళకి బాధ్యత పోయింది. వాళ్ళ డబ్బులు వస్తున్నాయి మనకేంటి ఎలా ఉంటాయి అంటే విమర్శిస్తున్నారా ఇంకా పాపులారిటీ అనుకుంటున్నారు, తప్పితే వాళ్ళకి బాధ్యత లేదు, కంటెంట్లో బాధ్యత లేదు, సెలక్షన్ ఆఫ్ పార్టిసిపెంట్స్లో బాధ్యత లేదు. సెలక్షన్ ఆఫ్ పార్టిసిపెంట్ కూడా గతంలో చూస్తే అసలు ఒక బూతులు వీడియోలు చేస్తూ ఉంటుంది, ఆ అమ్మాయిని కాంటెస్టెంట్గా పెట్టారు లాస్ట్ సీజన్లో చూస్తే ఇలా, అంటే సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్లో బాధ్యత లేదు, సెలక్షన్ ఆఫ్ కంటెంట్లో బాధ్యత లేదు, సెలక్షన్ ఆఫ్ టాస్క్లో బాధ్యత లేదు. ఏదో మనం పెట్టేస్తే చేసేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అంటే ఆర్గనైజర్స్కి అంత బుద్ధి జ్ఞానం ఉండే, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే రెడ్ లైట్ ఏరియాలు నడపండి, మూలకు ఒక రెడ్ లైట్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయని చేసేస్తారా, చూస్తారంటే చూస్తారు, బెడ్ బ్యాడ్ని చూసినట్టు చూస్తారు. రామ్ గోపాల్ వర్మ న్యూడు ఫిల్మ్ చేస్తే చూడలేక లక్షల వ్యూవర్స్ అలా వస్తాయి, బ్యాడ్కి ఎప్పుడు వస్తుంది. దానివల్ల మీకు మీరు బాధ్యత, ఇది పబ్లిక్ తోటి మిళితమైన ప్రోగ్రామ్, మీరు సపరేట్గా దాన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీ ఇష్టం కర్మ తగలండి, నేను చేస్తాను. ఇది పబ్లిక్ తోటి మిళితమే, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి చేస్తున్న ప్రోగ్రామ్ని మీకు, యూ షుడ్ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కంటెంట్ అండి, ఏదో ఒక తెలివి, ఒక టాలెంట్ ఉన్నవాళ్ళు, ఒక 10 మంది టాలెంట్, ఒకళ్ళకి స్పెషల్ టాలెంట్ సాహిత్యంలో ఉంది, ఒకళ్ళకి నాట్యంలో ఉంది, ఒకళ్ళకి కవిత్వంలో ఉంది, ఒకళ్ళు ఇంకో దాంట్లో ఉంది, ఇంకో దాంట్లో ఈ టాలెంటెడ్ పీపుల్ని 10 మంది కూర్చోబెడితే ఒక ఇంట్రాక్షన్ ఒక ఉంటుంది. ఎందుకు మనం కౌంటరేకపోతే ఎందుకు ఎవరు విమర్శించరు? ఆ ప్రోగ్రాంలో ఎంటర్టైన్మెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం వ్యూవర్స్కి పార్టిసిపెంట్స్కి ఇద్దరికి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, విన్ అయిన వాళ్ళు తప్పకుండా ఉంటుంది, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లా చేయాలి ప్రోగ్రామ్ చేస్తే. మొదట్లో అలాగే చేశారు, తర్వాత వాళ్ళకి ఎందుకు ఈ సెలబ్రిటీలకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అంత డబ్బులు ఇచ్చి తెప్పించుకునే బదులు
ఎవరిని పెడితే ఎవరిని పెడితే ప్రోగ్రాము వెళ్ళిపోద్ది అనే లెక్కలో అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు మీద కక్కుర్తి ఉంది, వాళ్ళకైతే అంత డబ్బులు ఇవ్వాలి, ఎవడో ఊరు పేర్లేనని తీసుకొచ్చి పెట్టేస్తే ఇచ్చింది పుచ్చుకుంటాడు. ఈ బాబత్తులో తయారయ్యారు. వాళ్ళకి నోటీస్ ఇవ్వటం 100% ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. సెక్యూరిటీ బాధ్యత ఎవరిది? మీరు కదా సార్, వాళ్ళే చూసుకో, వాళ్ళే చూసుకోవాలి కదా. ప్రశాంత్ని పోలీసులు వద్దయ్యా వెళ్ళద్దు అక్కడికి వెళ్తే రాచక వద్దంటే వాడు వెళ్ళిపోతే. అదే మీరు చెప్పేది, మీరు చెప్పినట్టు మొదట్లో ఇంత లేదు కానీ ఆ తర్వాత ఎపిసోడ్లు ఒక కంటెస్టెంట్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అనో లేక వాళ్ళకి ఒక టీమ్, లోపలికి వచ్చే ముందే వాళ్ళు లోపలికి వచ్చే ముందే కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్ తోటి టైఅప్ అయిపోయి లోపలికి వచ్చేటప్పటికి ఎన్ని బోగస్, వచ్చే ఓటింగ్లు అంతా బోగస్. వాళ్ళ వాళ్ళ కంపెనీలు ఎవడ ఎక్కువ చేయగలిగితే అంతే చెప్తే రియల్ పబ్లిక్ నుంచి వచ్చేది లేదు. పబ్లిక్ లో నేను బిగినింగ్ లో ఉన్నప్పుడు ఆ టైం అయ్యేటప్పుడు పరిగెత్తేవారు. ఏంటి 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 ఎక్కడ బిగ్ బాస్ టైం అవుతుంది స్టార్ట్ అని పరిగెత్తేవారు. ఆ క్యూరియాసిటీ ఎక్కడ ఉంది? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసిన ఉందా? పిల్లలు కుర్రాళ్ళు ఈ బూత్ కుకి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఫ్యామిలీగా కూర్చొని చూసే పరిస్థితి లేదు. లాంగ్వేజ్ కూడా బాగుంటుంది, బాగుంటుంది మాట్లాడే లాంగ్వేజ్ మొత్తం. అంటే ఏమైతే డబ్బులు వస్తే చాలు, అది నిర్వాహకులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నాం మనం, కడుపుకు మనం అశుద్ధం తింటం లేదు. మనం డబ్బుల కోసం ఇలాంటి చెత్త ప్రోగ్రామ్ చేయకూడదు, మనకు బాధ్యత ఉంది. మొదట్లో 3 ఎట్లా చేసామో అలాగే పద్ధతిగా కూర్చొని చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఏదైతే ఉంది మన డబ్బులు మనకు వస్తాయి అనుకుంటే 2 అవర్స్ చాలా మంది కూడా ఎడిక్ట్ అయినట్టు అనిపిస్తాం. 1 అవర్ ప్రోగ్రామ్ చూస్తేనే ఎన్ని కనపడతాడో 24 అవర్స్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే ఏమైపోద్ది? అందుకని వాళ్ళు డెఫినెట్గా ప్రజల్లో తంతారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకుని మార్చుకోకపోతే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళి పద్ధతిగా చేయకపోతే రేపు ఇవాళ ప్రశాంత్ కిషోర్ అల్లరు కాదు, రాబోయే కాలంలో ప్రజలు స్టూడియోకి వచ్చి తంతారు ఈ ప్రోగ్రాంలో. ఆ స్థాయికి వస్తుంది, అంత దిగజారిపోయి ఉంది ప్రోగ్రాం. చాలా నీచ నికృష్ట భ్రష్ట జస్ట ప్రోగ్రాం అంటే ఇవాళ టీవీలో ఇదే బిగ్ బాసే. చాలా ఎక్కువ అదేనమ్మా, ఎప్పుడు చెడుకు వచ్చే ఇంపార్టెన్స్ రాదు. అందుకని చెప్తాను నీకు ఎగ్జాంపుల్, రామ్ గోపాల్ వర్మ న్యూడ్ సినిమా చెప్తున్నా, న్యూడ్ సినిమాకి వచ్చిన రేటింగ్ కానీ న్యూడ్ సినిమాకి వచ్చిన వ్యూవర్స్ కానీ మిగతా అన్ని అన్నిటికి రాలేదు ఓటీటీలో. అది ఈ బ్యాడ్ అట్రాక్ట్ చేస్తున్నట్టు, చెడు అట్రాక్ట్ చేసినట్టు మంచి చేయదు. అంత మాత్రం అది గొప్పది కాదు. ఓకే, అంత మాత్రం అది గొప్పది కాదు. నాగార్జున చేస్తున్నాడు కనుక అది గొప్పది కాదు. ఓకే, అది ప్రోగ్రామ్ ఇస్ అ బ్యాడ్ ప్రోగ్రామ్. మీరు బిగినింగ్ లో మంచిగా స్టార్ట్ చేశారు, అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ ని మిస్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం చాలా కరెక్ట్, చాలా కరెక్ట్ అయిన ప్రోగ్రామ్. ఈవెన్ ప్రశాంత్ని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్. ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ అయితే నువ్వు సక్సెస్ అయ్యావా? ఎవరికి సక్సెస్ అయితే ఏంటంట, సక్సెస్ అయితే నువ్వు ఊరోళ్ళ బళ్ళు పారగొడతావు, పోలీసు బళ్ళు, ఆర్టీసీ బళ్ళు, గవర్నమెంట్ బళ్ళు, ఆర్టీసీ బళ్ళు, ప్రైవేట్ కారు మీద కూర్చుని అమ్మాయిల్ని హెకిల్ చేయడం ఏంటి? నువ్వు గెలిస్తే ఏంటి? నువ్వు గెలిచి ఊళ్ళో వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని ఇంట్లో సెలబ్రేట్ చేసుకో, 10 మందికి భోజనాలు పెట్టు. రైతు బిడ్డ ఎవరు రైతు బిడ్డ కాదు? మీ తాత రైతు కాదా? నా తాత రైతు కాదు? చాలా మంది అంటారు రైతు బిడ్డ అంటే నువ్వు బిగ్ బాస్ షోలోకి రానవసలేదు, 10 ఎకరాలు తీసుకుని పండించి రకరకాల పంటలు ఇది నేను చేసిందని చెప్పొచ్చు కదా అని కూడా కామెంట్ చేస్తారు. ఇది సాకు, రైతు అనేది సాకు. రైతు బిడ్డ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనూ పంజాబ్ రాష్ట్రంలోనూ రైతు బిడ్డ అనేది చెప్పుకుంటా స్పెషల్ కాదు. ఎందుకంటే ఎవ్రీ ఆల్టర్నేట్ 90% ఈ 2 వ్యవసాయ రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు రైతు, వాడి నాన్న రైతు లేదా తాత రైతు, ఎవరో రైతు నేపథ్యం ఉన్న రైతు కుటుంబాలు అన్ని. కనుక ఈ 2 రాష్ట్రాల్లో నేను రైతు నేను స్పెషల్గా చెప్పుకుంటాను. వాడుకున్న ఓకే రైతు బిడ్డ వచ్చి రైతుకి ఇస్తా, ఎక్కడ తనకి ప్లస్ అయింది? రైతుకు నా ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు కదా, ఇప్పుడు ఏమన్నా ఇస్తానన్నాడు. ఆ ఇస్తానంటేనే అతనికి ఓటింగ్ ఎక్స్ట్రా ఓటింగ్ తెచ్చింది. లేకపోతే వీళ్ళ ఆర్గనైజ్డ్ ఓట్లు వచ్చాయి. అతను ఓకే, ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మే, గెలిచావు సంతోషం. నన్ను ఆ టైంలో ఎవరు గెలుస్తారంటే వాడే గెలుస్తాడని చెప్పి ప్రశాంత్ నన్ను సలహా దీంట్లో అడిగారు సార్ ఎవరంటే ప్రశాంత్ గెలుస్తాడు. కొంచెం రైతులు గీతులు మాట్లాడుతూ జెన్యున్గా నటించాడు ప్రజల్లో కూడా. అదొక సెంటిమెంట్ మనం ఇప్పుడు ఏమైంది, ఒరిజినల్కి ఒరిజినాలిటీ కనపడిపోయింది, బయటకు వచ్చింది. వాడు ఒరిజినల్ అది కాదు అక్కడ నండి. అసలు ఆ ప్రోగ్రామ్ కార్య ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఏమన్నా సెన్స్ ఉందా ఆర్గనైజర్స్కి? ఆ యొక్క ప్రోగ్రామ్ నువ్వు మొదలెట్టింది కాదు, నువ్వు హిందీ మొదలెట్టింది కాదు, ఇంగ్లీష్లో ఫారిన్లో మంది కాదు దించుకున్నా అది ఫారెన్లో ఎందుకు పెట్టాడు ఆ ప్రోగ్రామ్? ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దైనందిన జీవితంలో మనిషి ఏ మనిషి అయినా సరే 2 రకాలు,
మనసు లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఉన్నది బయట చెప్పలేని పరిస్థితి, పై మనసులో ఉన్నది టూ షేడ్స్ ఉన్నాయి, ఆ టూ షేడ్స్ దాచుకుని బతుకుతూ ఉంటాడు. ఈ టూ షేడ్స్ లో ఒరిజినల్ షేడ్ను బయటికి తేగడం కోసమే అది అలాగే హాలీవుడ్ లో బ్యూటిఫుల్ గా సక్సెస్ అయింది. ఎవడైనా సరే సంబంధం లేని మనుషులతో కాలం గడుపుతూ ఉంటే ఆ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ముందుగానే తెలుసుకుంటున్నారు ఈ షో ఇదే నాలుగైదు షోలు చూసుకుని వెళ్ళడం లోపల ఇప్పుడు మీకు ముందు ముందు మూడు షోలో అదే వచ్చింది చక్కగా బ్యూటిఫుల్ గోగినేని పైన మేధావులాగా మాట్లాడేవాడు. అక్కడికి వెళ్ళినాక అసలు కుళ్ళు కుతంత్రం బయటకు వచ్చేసింది ఆ ఒరిజినాలిటీ బయట. ఆ ఒరిజినాలిటీ లాగట పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే నటన, వీడు టోటల్ గా నటించాడు. ఈ ప్రశాంత్ అనేవాడు, అమీర్ అనేవాడు టోటల్ గా అక్కడ నటించారు. నటించి నటనకు వచ్చింది అవార్డు అంతేది. వాడు ఒరిజినల్ అది కాదు అనడానికి అవగానే యాక్సిడే కనపడుతుంది. ఐశ్వర్య వచ్చింది ఆ ఏడు అడుక్కుతుంది ఆ ఏడు అని, అవార్డు వచ్చింది ఆ రోజే, అవమానం తెచ్చింది ఆ రోజే. వాళ్ళు ప్రోమోలోనే చెప్పారు సార్ ఈసారి ఉల్టా పల్టా అన్నారు నాగార్జున గారు బిగ్ బాస్ ఈసారి ఉల్టా పల్టున్నారు. అదే జరిగింది, బయటకు వచ్చారు మళ్ళీ లోపలికి వెళ్ళారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ఒరిజినల్ క్యారెక్టర్ అది రిఫరాఫ్ గ్యాంగ్. రిఫరాఫ్ గ్యాంగ్ అని ఒక రిఫరాఫ్ ప్రోగ్రామ్, అది ఒక చిల్లర ప్రోగ్రాము, ఒక చీపు ప్రోగ్రాము, ఒక జిగుత్సాకరమైన అసహ్యమైన హేయమైన హీనమైన ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాములో పార్టిసిపెంట్స్ వాళ్ళ ఇలాంటి వాళ్ళు ఉంటారు, రౌడీలు, రిఫరాఫ్ గ్యాంగ్. రిఫరాఫ్ అని తెలిసిపోయింది కదా, అయితే పోలీసులు వద్దు నాయన నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అలా వద్దంటే వెళ్తున్నామంటే నీ వాళ్ళు నీ జనాలు వేసుకుని వెళ్తున్నావు అంటే ఏంటి అర్థం? యూ డోంట్ హ్యావ్ నీ ఒరిజినాలిటీ. అది ఫలితం కూడా అనుభవిస్తా అనుభవిస్తారు అయిపోయిందిగా. అయితే అవార్డు వచ్చిన అందుకే మీకు ఈ నాలుగు నుంచి ఇప్పటిదాకా సెలబ్రిటీ గెలిచిన వాళ్ళు ఒక్కడు మళ్ళీ తర్వాత కనపడ్డారు మార్కెట్లో ఎక్కడైనా వేయలేదు. చాలా ఇదైపోతారు సార్. ఎందుకు అసలు బిగ్ బాస్ షోలో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా అంత లేరు. వన్ ఆర్ టూ మెంబర్స్ శ్రీముఖి బిగినింగ్ వన్ టూ త్రీలో తప్పితే ఇట్లా కొంతమంది తప్ప తప్పితే ఇంకెవరు మిగతా ఎవరు కూడా అంత లేరు. లేరు ఎందుకు లేరు అంటే ప్రోగ్రామ్ యొక్క వ్యాలిడిటీ లేదండి. ప్రోగ్రామ్ ఒక మంచి ప్రోగ్రామ్లో గెలిచాడు అనుకోండి, ఇప్పుడు ఒక అందులో సుందరి ప్రపంచ సుందరి ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అన్ని దేశాల నుంచి వచ్చి దాంట్లో గెలిస్తే ఒక ప్రపంచ సుందరి. రెడ్ లైట్ ఏరియాలో ఒక సుందరిని గెలిస్తే ఏముంటుంది? రెడ్ లైట్ ఏరియాలో ఒక అందమామ అమ్మాయిని సెలెక్ట్ చేశారనుకోండి రెడ్ లైట్ ఏరియాలో, ఏం విలువ? అది అట్లాగే ఒక మంచి ప్రోగ్రాంలో సాధిస్తే అవార్డు దానికి విలువ. ఈ చెత్త ప్రోగ్రాంలో అవార్డు వస్తే ఏముంది, చెత్తలో ఏముంది అంటానికి వాళ్ళకి ఎవరికి విలువలు. ఆ విలువలేని ప్రోగ్రామ్ని మళ్ళీ విలువైన ప్రోగ్రామ్గా మరల్చుకుంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే మనం కడుపుకు అన్నం తింటున్నాం, పైసా సంపాదించడం కోసం ఇలాంటి దౌర్భాగ్యానికి దిగజారకూడదు, పద్ధతిగా చెయ్యాలని బుద్ధి జ్ఞానం వాళ్ళకి రావాలి ఆర్గనైజర్స్కి. ఆ నోటీస్ ఇవ్వటం చాలా మంచిది. ఆ ఇవ్వటం వల్ల కనీసం ఇప్పటికైనా మార్పు వస్తుంది అనుకుంటారా? నేను మార్పు వస్తుందని అనుకుంటే మార్పు రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు పబ్లిక్ రివోల్ట్ అయ్యే పరిస్థితి. ఒక భయం మాత్రం ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ చూసిన తర్వాత భయం ఉంటుంది సార్. జాగ్రత్త కొట్టారు చాలా మంది. ఇప్పుడు గతంలో ఇంటర్వ్యూలు పెట్టారు, ఇప్పుడు ఇంటర్వ్యూలు పెడతారు. గతంలో ఇంటర్వ్యూలో అతనికి ఏమి టాలెంట్ ఉంది, అతని స్పెషాలిటీ ఏంటి, అతను ఏ విషయంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ టాలెంట్ ఏంటి, ఈ రికగ్నైజ్ చేసి పెట్టారండి ఫస్ట్. ఇప్పుడు అసలు టాలెంట్ లేదు. టాలెంట్ ఇప్పుడు ప్రశాంతి ఉన్నాడు, వాడికి ఏంటి స్పెషల్ టాలెంట్ చెప్పండి. వాడి దగ్గర ఉన్న స్పెషల్ టాలెంట్ రైతు బిడ్డ అని చెప్పుకున్నా అంతే. రైతు బిడ్డ అని చెప్పుకోవడంతో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉందో వాడి దగ్గర, ఒక పాట పాడటమో లేకపోతే ఇంకోటి ఏమైనా ఉందో ఏమీ లేదు. ఓన్లీ రైతు బిడ్డ అని చెప్పి అక్కడ చాలా ఇమీడియట్గా చాలా భవ్యంగా దివ్యంగా నటించటమే, నటించటం కాదుగా అక్కడ నటించ. నువ్వు ఒరిజినల్గా జీవితంలో నటిస్తున్నావు, రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి నీలో. ఒరిజినల్ ఏదో బయటికి తెస్తామని కదా ప్రోగ్రాము. నువ్వు అక్కడ నటిస్తే నటించే దానికి ఏం చేయలేదు. నటించే వాళ్ళలో ఎవరు బాగా నటిస్తున్నాడో వాడికి ఇచ్చారు. అదే అయిపోయింది అక్కడ, అదే అదే ఎవరు యాక్టింగ్ బాగా చేస్తారు అసలు కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయింది. సో దట్స్ ఇంకోటి అంటే బిగ్ బాస్కి అడ్వాంటేజ్ అంటే మీ మీడియా వాళ్ళే కనుక ఆ ప్రోగ్రామ్ చేస్తుంది, మీడియా వాళ్ళు దాన్ని ఎత్తేస్తున్నారు పైకి. ఓ అదే చించి ఆంధ్రదేశాన్ని ఉర్రూ తొలగిస్తున్న ఉర్రూ తొలగా గడిది గుడ్డు ఉరిగిస్తున్న ఏమి లేదు, ఎత్తేస్తున్నారు ఊనే. ఏం అంత పెద్ద కౌరవ కరేపతి ఇలాంటి క్రేజు పెద్ద చిన్న మొసలి 6 నుంచి 60 ఏళ్ళ దాకా అందరూ చూస్తూ చూడాలని ఎగబడుతున్న ప్రోగ్రాము అయితే కాదు. అది కాదు, ఇది ఆడవాళ్ళు బిగినింగ్లో చూసారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాటు చాటుకు చూసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏం బూత్ వస్తుందో, ఏం కౌలించుకుంటారో, ఎవరు ఎక్కడ ముందులు పెట్టుకుంటారో, ఈ దరిద్రం మన
ఎక్కడ చూడాలి, పిల్లల పక్కన కూర్చోబెట్టుకుని అలాగే ఎవరి సెన్సర్ చేస్తున్నారు. చాలా వరకు కటింగ్ అయ్యి వస్తున్నట్టు జరిగిన తర్వాత ఎయిటింగ్ జరిగి 1 అవర్ మనం చూస్తున్నాం. అవును సార్, ఈ 1 అవర్ లోనే ఇన్ని అవకతవకలు ఉంటే 24 అవర్స్, అదే నారాయణ గారు ఛాలెంజ్ చేశారు కదా, 24 అవర్స్ ట్రావెల్ ఒకసారి మీరు టెలికాస్ట్ చేయండి, ప్రజల ముందు మీ నగ్న స్వరూపం బయటపడుతుంది. ఇక్కడే ఇన్ని ఉంటే, ఈ 1 అవర్ లోనే ఇన్ని లోపాలు కనపడతా ఉంటే ఇంకా 24 అవర్స్ లో ఏమేమి జరుగుతుంది, ఏ రూముల్లో ఏమేమి జరుగుతుంది ఎవరికి తెలుసు, వాళ్ళ భాష, వాళ్ళ తీరు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక చికిత్సాకరంగా ఉంది. అది ఏదో అంటే అదే బ్లూ ఫిలింకి కర్టెన్ వేసి చూపిస్తున్నట్టు ఉంది, బ్లూ ఫిలింకి ఒక మఫ్లర్ ఒక కర్టెన్ వేసి చూపిస్తున్నట్టు ఉంది. తప్పితే ఇంక వేరే దానికి ఏదో లక్షణమైన సినిమా ప్రోగ్రామ్ అది, చాలా భవ్యంగా దివ్య భలే టాలెంట్ ఉంది, అబ్బా భలే అమ్మాయి భలే మాట్లాడుతుంది, అబ్బా భలే కొంతమందికి తెలుగు కూడా రాస్తారు, తెలుగు షో అయింది, తెలుగు షో అయ్యి తెలుగు కూడా ఇంగ్లీష్ బట్ తెలుగు ఛానల్ అయింది, మన తెలుగులో జరుగుతున్న బిగ్ బాస్ షో ఎవరు తెలుగు సరిగ్గా అది సరే, మన తెలుగు వాడు ఎప్పుడు అంతే, తమిళ్ చూడండి తమిళ్ లేకుండా ఉండదు, వాళ్ళు ఒప్పుకోరు అక్కడ, వాళ్ళు ఒప్పుకోరు అందుకే తెలుగు వాడు వెయ్యి తెలుగు వాడినిరా నే వెలుగు వాడినిరా, ఉప్పులాగా చండ్ర నిప్పులాగా రగులుగా ఉండిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుండిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తెక్కు మూర్ఖత్వం నా శిఖరంరా అని ఎప్పుడో రాశాను నేను పడ్డాడు. తెలుగువాడు వాడు అది 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుడు వాడు, వాడు ఏంటంటే పక్కవాడిది గొప్పగా చూడగలడు, పక్కవాడిని గొప్ప అని చెప్పగలడు, నాది గొప్ప అని చెప్పలేడు. ఇద్దరు ఇంకా తెలుగువాడు అమెరికాలో కలిశాడంటే వాడు మామగారా మామ ఎట్లా ఉన్నావు అని మాట్లాడినాడు, లాంగ్వేజ్ ఇక్కడ ఇక్కడ అక్కడ అమెరికాలో కలిశాడు ఇద్దరు అంటాడు. అదే ఇద్దరు తమిళ కలిపడితే అక్కడ కలిసిన ఇక్కడ కలిసిన ఎప్పుడైనా ఎప్పుడు ఇరికే ఇదే భాష మాట్లాడు, తమిళోడు మలయాళపాడు గుజరాత్ వాడు ఏ భాషడైనా వాడు పరాయి రాష్ట్రంలో కలిసి పరాయి దేశంలో కలిసినా వాళ్ళ భాషలో మాట్లాడు. మన ఒక్క తెలుగువాడే, తెలుగువాడే యాద ఆ తెలుగులో మాట్లాడటం అవమానకరం, తెలుగులో మాట్లాడితే వెనకబడిన తరం, తెలుగులో మాట్లాడితే ఏదో తక్కువ అనే ఫీల్ అయ్యే దౌర్భాగ్యపు బుద్ధి మన తెలుగుడికి ఉంది, కనుక తప్పదు తెలుగు ఉండలేదు అనేది పెద్ద విశేషం కాదు.